ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్, నాకు ఒంట్లో బాగాలేదు, ఒక 2 డేస్ తర్వాత మీకు వీడియో పోస్ట్ చేస్తానని. నాకైతే చాలామంది బ్రెషింగ్ ఇచ్చారండి, అక్క చక్కగా ఉండు, మంచిగా ఫుడ్ తీసుకో, అక్క టేక్ కేర్ అక్క అని ఎంతమంది నాకు మెసేజ్లు పెట్టారు. వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం నాకు హెల్దీగా లేను, అందుకోసం నేను రిప్లై ఇవ్వలేకపోయాను. సెల్ కూడా ఎక్కువగా చూడబుద్ది కావట్లేదు అనేసి వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేదండి. ఏమీ అనుకోవద్దు, మెసేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా మీ అభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సరే, అయితే ఇప్పుడు నేను ఈరోజు మనకి శ్రావణ మాసము ఎలా అయిపోయిందో కూడా నాకు తెలియదండి, అసలు ఇంత వేగంగా అయిపోయిందా శ్రావణ మాసము అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే నేను చేసేది 3 వారాలు చేసుకున్నాను తృప్తిగా. నాకు అనిపించింది మొన్ననే వచ్చింది కదా, ఇంత తొందరగా ఎలా వెళ్ళిపోయింది అని అనిపిస్తుందండి నాకు. సరే, ఈరోజు శనివారం కదా, లాస్ట్ శనివారము, కొంచెం వేగంగా లేచాను. లేచి వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసుకున్నాను ఫ్రెండ్స్. దీపారాధన అయితే చేయలేకపోయాను, ఎందుకంటే అవన్నీ తోమాలి, చెయ్యాలి, శక్తి అయితే లేదు. చక్కగా అగరబత్తులు అయితే ముట్టించేశాను, టిఫిన్ చేసేసాను, ట్యాబ్లెట్స్ వేసేసాను. అలాగ తులసికోట దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్. నేను తులసమ్మ దగ్గర వచ్చిన తర్వాత తులసమ్మతో కాసేపు మాట్లాడాను, తల్లి నీకు ధూపదీప నైవేద్యాలు 9 రోజుల నుంచి లేవు తల్లి, ఏమీ అనుకోవద్దు, మళ్ళీ నేను నాకు చక్కగా శక్తి ఇవ్వు, నన్ను ఆరోగ్యంగా ఉంచు అని మళ్ళీ అమ్మకి దగ్గర కూర్చొని మాట్లాడుకొని, అమ్మ దగ్గర కూర్చొని కాసేపు అంటే నా బాధ నేను చెప్పుకున్నాను అనమాట. అయితే చాలామంది ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అక్క మీ తులసికోట చాలా గుబురుగా పెరుగుతుంది, టిప్స్ చెప్పక్క అని అంటున్నారు. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ పెట్టాను, కానీ మళ్ళీ కొత్తగా వచ్చారు కదండి సబ్స్క్రైబర్స్, వాళ్ళ కోసం మళ్ళీ వీడియో పెడదాము అని నేను ఈరోజు అయితే వీడియో పెడుతున్నానండి. కంటెంట్ ఉంటే లైక్ ఇవ్వండి, కంటెంట్ లేకపోతే లైక్ ఇవ్వద్దు, నేనే చెప్తున్నాను. నా వీడియోస్లో ఏవైనా కంటెంట్ ఉంది, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అంటేనే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సరే, మనం ఎప్పుడైనా సరే తులసమ్మని నాటేటప్పుడు ఏకాదశి రోజు తెచ్చుకోండి ఇంటికి, ద్వాదశి రోజు నాటండి, చాలా చాలా మంచిది. అలా నాటితే నాటేటప్పుడు మాత్రం మనము మట్టేస్తాం కదండి, మట్టిలో ఇసుక అయినది ఎక్కువగా వేయండి. ఇసుక వేయడం వల్ల మనకి గలాయింపు వస్తుంది, అంటే లూజ్ ఉంటుంది అనమాట. మనం వాటర్ పోస్తే కుండీలో ఎక్కువగా టైట్గా అయిపోదండి మట్టి. ఇసుక ఎక్కువ శాతం ఉన్నదనుకోండి కొంచెం మనకి లూజ్ అవుతుందనమాట కుండీ. మనం వాటర్ పోస్తే తొందరగా కిందకు వచ్చేస్తుంది వాటరు, గ్రోత్ బాగుంటుంది, ఓకేనా? నేనైతే చూడండి ఇలాగే చేస్తూ ఉంటాను నేను. ఆ తర్వాత తులసమ్మ దగ్గర ఇప్పుడు 8 రోజులు అయింది, దీప నైవేద్యాలు ఏమి లేవు కదండి. అమ్మ దగ్గర కూర్చొని అలాగా ఆకులు అన్నీ పండిపోయేవి కదా, అవన్నీ తీసి క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసిన తర్వాత ఎప్పుడు గోడును మనము ఒక 4 రోజులకు కానీ, ఒక 15 డేస్కి కానీ మనము కొంచెం తులసికోట దగ్గర కొంచెం మనము చాకుతో మొత్తం దాన్ని అంటే తవ్వాలన్నమాట, స్ప్రెడ్ చేయాలన్నమాట, అంటే ఇలాగా లూజ్ చేయాలన్నమాట మట్టి. అలా లూజ్ చేసామనుకోండి గ్రోత్ బాగుంటుందండి, ఓకేనా? అలాగే చేశానండి ఈరోజు. అయితే హైదరాబాద్కి నిన్నటి నుంచి బాగా వర్షాలు పడుతున్నాయండి, తగ్గట్లేదు. వర్షాల కారణంగా తులసమ్మకి 8 రోజులు నేను నీళ్ళు పోయకపోయినా సరే బాగానే ఉంది, పెద్ద తడి అయితే లేదు. ఇగోండి మట్టి ఎలా ఉందో చూడండి. మనం ఎప్పుడైనా మట్టి అనేది కొంచెం అంటే ఎలా ఉండాలంటే కొంచెం బురదలాగా ఉండకూడదనమాట, టైట్గా ఉండకూడదు, కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. ఇసుక ఎలా ఉంటుందో అలాగ ఉండాలన్నమాట, ఎక్కువ ఇసుక శాతం ఎక్కువగా ఉండాలి. ఆ తర్వాత ఇగోండి ఎప్పుడు గోడును మనం తులసికోట పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. తులసమ్మని పెంచేటప్పుడు చిన్నపిల్లలు ఎంత జాగ్రత్తగా మనం పెంచుకుంటామో తులసికోటని అంత జాగ్రత్తగా పెంచుకోవాలి. అంటూ అంటే పీరియడ్స్ వచ్చేటప్పుడు మనము ఆ గాలి మనము అటు వెళ్ళకుండా చూసుకోవాలండి. ఆ తర్వాత చావులు పుట్టుకలు ఉంటాయి కదండి, అక్కడ నుండి వచ్చిన తర్వాత దానికి తగలకుండా స్నానాలు చేయాలి. ఇలాంటివన్నీ మనము కొంచెం జాగ్రత్త పాటించాలి. ఆ తర్వాత తులసికోటకి నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి శుక్రవారం నేను ఆవు పంచకము కొంచెం వాటర్లో వేసుకొని, ఆవు పంచకము డైరెక్ట్గా వేయకండి, ఆవు పంచకము వాటర్లో వేసి వేయండి.
ఆ తర్వాత శుక్రవారం మంగళవారం కొంచెం పాలు పోస్తూ ఉంటానండి నేను. ఆ తర్వాత ఇగోండి పిడకలండి ఇవి. నేను ఇంట్లోకి అంటే శ్రావణ మాసంకి ధూపం వేసుకోవడానికి అప్పుడప్పుడు ధూపం వేస్తే మంచిది కదా, ఇంట్లో హోమం చేసినంత ప్రతిఫలం ఉంటుందండి ఈ ఆవు పిడకతో మనము ధూపం వేసుకుంటే. అలాగని నేను పూజ స్టోరూంలో కొనుక్కున్నాను ఇవి. సరే ఇప్పుడు తులసికోటకి వేస్తే బాగుంటుంది కదా అనేసి ఇగోండి తులసికోటకి మనం ఇలా వేసుకోవచ్చు ఆవు పిడకలు కొనుక్కొని. ఎందుకంటే పల్లెటూరులో అయితే దొరుకుతాయి మనకి, సిటీస్లో అయితే మనకి దొరకవు కదండి. పూజ స్టోరూంలో మనము ఇది ఒక 30 రూపీస్ 50 రూపీస్ ఉంటాయండి. చక్కగా గుండ చేసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసేసిన లేదంటే ఒకరోజంతా వాటర్లో నానపెట్టేసి దానికి వేసేసినా పర్వాలేదండి. ఈ ఎరువు వేయండి, మన తులసమ్మ అనేది చాలా చక్కగా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారా ఇలా అయితే నేను వేసేసాను. అంటే చిన్న చిన్నవి ఇవన్నీ నేను అక్కడ కూర్చొని అమ్మతో మాట్లాడి, అమ్మ నీకు నేను సేవ చేయలేకపోయాను 8 రోజులు, నాకు శక్తి ఇవ్వు మళ్ళీ నీ సేవ చేసుకున్నట్టుగానే అమ్మతో మాట్లాడుకొని ఆ పండు పండిపోయిన ఆకులు ఉంటాయి కదండి అవన్నీ తీసేసుకొని, ఆ తర్వాత ఆ పిడక అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాల్కనీలో ఈరోజు పని చేసుకున్నానండి. నేను చిన్న చిన్న ముక్కలు అక్కడ మారేడు చెట్టుకి తులసికోటకి వేసేసుకున్నాను. నేను ఇలాగా 6 మంత్కి ఒకసారి వేస్తూ ఉంటానండి ఈ మట్టి. అస్సలు నేను మళ్ళీ తులసికోట మార్చినా సరే ఈ మట్టి మళ్ళీ పడేసి వేరే మట్టి వేయనండి. ఈ మట్టిలోనే ఇంకా ఎరువులు ఇలాగే ఏదైనా కలుపుతూ ఉంటానన్నమాట. అంటే ఇలా ఆవు పిడకలు కానీ లేదంటే ఇంకా కోకో పిట్ ఉంటుంది కదండి అదైనా సరే ఇలా కలుపుతూ ఉంటాను. ఈ విధంగా అయితే వేసేసానండి. వేసిస్తే మనం రోజువారీ అమ్మవారికి నీళ్ళు పోస్తాం కాబట్టి అలాగా కరుగుతూ అమ్మవారికి బాగుంటుందన్నమాట, తులసికోటకి సత్తు ఉంటుంది. ఆ తర్వాత మనం బియ్యం కడుగుతాం కదండి నీళ్ళు, ఆ నీటిలో కొంచెం పసుపు వేసి ఆ నీళ్ళు కూడా వేస్తే మన తులసమ్మ అనేది గ్రోత్ అనేది బాగుంటుంది. అలాగే అప్పుడప్పుడు మనము అమ్మవారికి ధూపం ఎక్కువగా ఇవ్వాలి. అంటే అమ్మవారికి ఏవైనా అంటే ఏదైనా మనకి తెలియకుండా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ చేరినా సరే ధూపం వల్ల పోతుందన్నమాట. ఇగోండి అటు వేసేసి మొత్తం క్లీన్ చేసేసానండి అంతా. నేను 8 డేస్ నుంచి తులసికోట దగ్గరికి చేరలేదు కదా, అందుకోసం అవన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. దీపారాధన అయితే చేయలేదు ఫ్రెండ్స్, ముగ్గు పెట్టేసాను అమ్మ దగ్గర. ముగ్గు పెట్టేసి అగరబత్తి చూపిస్తానని అలా ఉంచేసాను. అప్పటికే 11:30 అయిపోయింది. సాయంత్రం ఊపుకుంటే దీపారాధన చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా నేను పిడకలు వేసుకున్నాను. మీరు కూడా ఇలా మార్కెట్ నుండి తెచ్చుకొని వేసుకుంటే గ్రోత్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందరండి.